దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది. దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రైట్? తప్ప. దేశంలో ఇయ్యాలంటే కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు హక్కు ఇవ్వాలి. దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రైట్? కేంద్రం రాష్ట్రాల హక్కులను అన్నింటిని హరిస్తూ ఉన్నది. అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తూ ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి తప్ప. చర్చ చేయమన్నా కదా నేను ఏం చెప్పిన? డిబేట్ చేయండి దేశం. నేను ప్రతిపాదన పెడుతున్నా. దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నా. వారు బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప. వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు. కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప వద్దంట. వాను ఇయ్యాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. కేంద్రం ఇవన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది. దళితుల సప్లాన్ మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం. దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప వద్దంటున్నావా? అంబేద్కర్ గారే చెప్పిండే ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండే ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్ అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత? ఇయాలంటే కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో? గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు. కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. రెండవ సంఘర్షణ రెండవసారి జరిగింది ఇందాక మొన్న వచ్చింది. మళ్ళా సంపేస్తున్నారు దళితులను. దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే, పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు. ఊరేగింపును సహించలేరు. అది మార్చాలంటున్నాం. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప వద్దా? అందరికి రక్షణ ఉండాలి దేశంలో. అందరికి సమాన హక్కులు ఉండాలి. అందరికి సమాన బాధ్యతలు ఉండాలి. 77% సంపద 10% మంది దగ్గర కాదు. 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటారు తప్ప. అంతర్జాతీయ ట్రక్కు స్పీడు రాయి నీకు దమ్ముంటే. అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లు. మన దేశం ట్రక్కు యావరేజ్ స్పీడు 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేస్ రావాలి, పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. మన దేశ గూడ్స్ రైలు స్పీడు యావరేజ్ స్పీడు 57 కిలోమీటర్లు. బయట 115 కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్. మనకు కూడా అట్లాంటి గూడ్స్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. వద్దా, ఈ దేశం బాగుపడద్దా? మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను. దానికోసం అవసరమైన కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలి. ఎన్ని రోజులు ఉందా మీ ముక్కుపోయిన బతుకులు?